శాసనసభ స్పీకర్ గారు మరి శాసనసభకు రావటం, వచ్చి రాగానే మీడియా వారిని అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకువెళ్ళి అక్కడున్న పైపుని ఎవరో కోసేశారు, దీని ద్వారా నీళ్లు కిందకి వెళ్ళినాయి. దీని మీద వెంటనే తక్షణం మేము సిఐడి విచారణకి ఆదేశాలు జారీ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం స్పీకర్ గారు. మేము కూడా మొట్టమొదటి నుంచి కోరుకునేది ఇదే, మీరు చెప్పినట్లుగానే కుట్ర జరిగింది. అయితే ఆ కుట్ర ఇవాళ ఏదో వర్షం కురిసి లీక్ అయ్యి కిందకి కుండపోతగా నీళ్లు గారిన దగ్గర నుంచి కాదండి, అసలు శాసనసభ ప్రాంగణం నిర్మాణం దశ నుంచి కూడా కుట్ర జరుగుతూనే వచ్చింది. అసలు దీనికి ప్రతిపాదనలు ఎవరు తయారు చేశారు, ఎంతగా తయారు చేశారు, ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆయన ఏ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఎటువంటి నిర్మాణాలు జరిగినాయి, ఆ నిర్మాణాల దశలో ఎటువంటి అవకతవకలు తప్పొప్పులు జరుగుతూ ఉన్నాయి, జరిగినాయి, చివరికి ఈరోజు లీక్ వరకు కూడా తక్షణం మీరన్నట్టుగా సిఐడి విచారణ కాదండి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ అయితేనే ఉన్న వాస్తవాలు మొత్తం కూడా మొట్టమొదటి నుంచి ఉన్న నిజాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, రాజధానిని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రజాధనం లూటీ మొత్తం కూడా బయటకు వస్తాం జరుగుతుంది. కాబట్టి సిఐడి విచారణ కాకుండా సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము ఉదయం నుంచి కూడా 5-6 మంది శాసనసభ్యులము మీడియాను తీసుకొని వెళ్ళి అందరం కలిసి అసలు ఏం జరిగింది, నిన్న ఆ విధంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి గది కానివ్వండి, ప్రక్కనే ఉన్నటువంటి పేషీ కానివ్వండి, ఇంకా మిగతా ఛాంబర్లో ఏమైనా లీక్ అయినాయా, అంతేకాదు సచివాలయంలోని సెక్రటేరియట్లోని రెవెన్యూ శాఖకు సంబంధించిన బిల్డింగుల్లో కూడా నీళ్లు వచ్చినాయి, అవి కూడా లీకులైనవి, వీటన్నిటి మీద కూడా ఉన్న వాస్తవాలని జరిగిన వాస్తవాలని ప్రజలకి తెలియజేద్దాము, అది కూడా మీడియా ద్వారా అని చెప్పేసి మేమందరం అక్కడికి వెళ్ళిన సమయంలో, మీరు లేరు ఆ సమయంలో అక్కడ, కానీ మీ సిబ్బంది మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలను అయితే లోపలికి తీసుకువెళ్తాము, మీడియాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము లోపలికి రానివ్వమని చెప్పి చెప్పడం జరిగింది. మేము చాలా స్పష్టంగా అడిగాము, మేము మీకు ఎందుకంటే భయము, ఉన్న వాస్తవాలను బయటికి చెప్తారు కదా అని. వాళ్ళు చెప్పిన మాటలో, సిబ్బంది చెప్పిన మాటలో వింటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఒక ఆయన డిప్యూటీ సెక్రటరీ గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారి గది తలుపులు తీసి ఉండటం వల్ల గాలికి వర్షం నీరు వచ్చిందండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. నిన్న రాత్రి అయితే సిఆర్డీఏ కమిషనర్ గారు అలాగే చీఫ్ ఇంజనీర్ గారు వాళ్ళందరూ కూడా ఏసీ పైపు లీక్ అయ్యి దాంట్లోంచి వాటర్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. మీరేమో ఇప్పుడు ఎవరో ఒక పైపు పైన కోశారు, ఆ కోసిన పైపు ద్వారా నీళ్ళు వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది. మేము అడిగాం మమ్మల్ని, ఒకవేళ మీరు కనుక వస్తున్నారు స్పీకర్ గారు, మీరు వస్తున్నారు అసెంబ్లీ మొత్తం కూడా చూపిస్తారు మీడియాకి అని కనుక మాకు ఏ చిన్న వార్త చేరవేసినా మేము కూడా మీతో పాటు ఉండేవాళ్ళమే. ఈ ఒక్క రూమే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు రూమే కాదు, ఈ ఒక్క ఛాంబరే కాదండి, పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీ భవనము, పక్కనే ఉన్నటువంటి అందులోనే ఉన్నటువంటి స్పీకర్ గారైన మీ కార్యాలయము, అందులోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కార్యాలయము, ఇతర మంత్రుల పేషీలు అన్నీ కూడా మీడియా వాళ్ళకు చూపించేవాళ్ళమే. కానీ మీరు అలా చేయలా, మీరు కేవలం ఈ స్లాబ్ వరకు తీసుకువెళ్ళి నిన్న కోసినటువంటి పైపును, ఇదిగో ఇక్కడ పైపు కోసేశారు, దీని ద్వారా నీళ్లు వెళ్ళినాయి కాబట్టి దీని మీద సిఐడి ఎంక్వైరీ వేస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్పడం హాస్యాస్పదం. అక్కడే ఎవరో మీడియా మిత్రుడు మిమ్మల్ని అడగడం కూడా నేను గమనించా ప్రెస్ ద్వారా, సార్ పక్కనే మరి సెక్రటేరియట్లో కూడా ఇలాంటి లీకేజ్ జరిగింది కదా అంటే, దాని సంగతి నాకు అనవసరం, దాని మీద నేను సిఐడి ఎంక్వైరీకి నేను ఆదేశించనని చెప్పి చెప్పారు. అసలు సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఎందుకు వేయాలంటే ఇంకో రెండు విషయాలు కూడా నేను మీకు చెప్పదలుచుకున్నా. నిరంతరం పోలీసు పహారాలో ఉంటుంది, అసెంబ్లీ కానివ్వండి సెక్రటేరియట్ కానివ్వండి, ఒక్క పురుగును కూడా మీ అనుమతి లేకుండా సాక్షాత్ మమ్మల్ని మీడియానే మీరు లోపలికి ఎలా చేయలేదే, అలాంటిది ఎవరో దొంగల్ని ఎవరో అనామకుల్ని లోపలికి ఎలా ఎలౌ చేస్తారు, ఒకటి. రెండవది, మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ ప్రాంతం అంతా కూడా, ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ తెచ్చుకోండి,
ఎవరు అన్యాయంగా అక్రమంగా ఎవరు దొంగతనంగా లోపలికి ప్రవేశించారు, ఎవరన్నా పైపులు కోసారా, మొత్తం కూడా బయటకు వచ్చేసి అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా సిఐడి విచారణ చేయడం. ఎందుకంటే పోలీసులు, సిఐడి పోలీసులు అంటే మీ చేతిలో ఉంటారు, మీ జేబులో మనుషులు కాబట్టి మీరు కోరిన విధంగా మీరు వాళ్ళు మీకు రిపోర్టులు తయారు చేసి ఇస్తారు కాబట్టి సిఐడి ఎంక్వైరీ అంటున్నారు. కాదండి, మీరు తక్షణం దీని మీద సిబిఐ విచారణ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అందులో మరి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మాతో పాటు ఉన్న మీడియా మిత్రులు అదే సమయంలో మీరు వస్తున్నట్టు తెలిస్తే మేము ఆగి ఉండేవాళ్ళం, మమ్మల్ని అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అంటే ఖచ్చితంగా దీని వెనకమాల కుట్ర కోణం అనేది మొట్టమొదటి నుంచి ఉంది. నిర్మాణ దశ నుంచి కూడా దీని అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దోచుకున్నారు అనేది వాస్తవం. ఇందాక మీరు స్పీకర్ గారు మీరు అంటా ఉన్నారు, ఈ అసెంబ్లీకి నేను అధికారిని, నేను లీడర్ని, నేను చెప్పినట్లే ఇక్కడ జరుగుతుంది అనేది. మరి మీరు సరే పక్కదంటే సెక్రటేరియట్ మీకు అనవసరం అన్నారు, ఇంకోటి మీకు అనవసరం అని అంటున్నారు. కనీసం ఈ సచివాలయంలో అసలు ఎంతకు చేశారు, ఎంతకి టెండర్లు పిలిచారు, ఎంతకి వాళ్ళు టెండర్లు వేశారు, ఈ అక్కడి నుంచి బిగిన్ కావాలండి. ఇది మేము గతంలో చెప్పాము, అయ్యా నిర్మాణ దశలోనే 2 సార్లు పీసీసీ ఆర్సీసీతో ఉన్నటువంటి ఫ్లోరింగులు కుంగిపోవడం జరిగినాయి. ఆ దశలోనే మీరు ఈ ఎంక్వైరీలకు విచారించవలసి ఉండేది. ఆ రోజున మేము చెప్తే మమ్మల్ని విమర్శించడానికి పనిగట్టుకొని మీరు సమయాన్ని వాడుకున్నారు తప్ప ఉన్న వాస్తవాలను మాత్రం మీరు బయటికి తీసుకురావడానికి మాత్రం ప్రయత్నం చేయలా. ఇప్పటికైనా మేము మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం, మీరు సిఐడి ఎంక్వైరీ కాదు, తక్షణం సిబిఐ ఎంక్వైరీకి దీన్ని విచారణకి ఆదేశించి బిగినింగ్ నుంచి ఈరోజు వరకు కూడా. ఎందుకంటే ప్రభు మళ్ళీ రాబోయే రోజుల్లో నిన్న గురించింది కేవలం 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల వర్షమే, రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి, ఇంకా మాన్సూన్ సెంటర్ కాల, తుఫాన్లు వచ్చే ప్రాంతం మంది, తుఫాన్లు ఏమన్నా వస్తే ఏమవుతుంది, మన ప్రాంతం ఏమవుతుంది. వీటన్నిటి మీద తక్షణం సిబిఐ ఎంక్వైరీ వేసి మీరు ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి దగ్గర నుంచి ఈ పైపుల వరకు చేసినటువంటి, ఇప్పుడు జరిగినటువంటి లీకుల వరకు కూడా మొత్తాన్ని తీయమని చెబుతా ఉన్నాం. మరొక విషయం స్పీకర్ గారు మీరు మర్చిపోయి ఉండి ఉంటారు, మీరు కేవలం ఇందాక